तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गुणन्तिते बुरिदा जना। श्रीरामकृष्ण कथामृतं మొదటి సంపుటం పేజీ నెంబర్ 192 శ్రీరామకృష్ణులు వద్ద గదిలో రాఖాల్ మా భవనాథ్ తదితర భక్తులతో కూర్చుని ఉన్నారు. అప్పుడు కొందరు బ్రహ్మ సమాజ భక్తులు వచ్చారు. వారితో శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. ఓ బ్రహ్మ సమాజ భక్తుడు, అయ్యా మీరు వేదాంత పంచదశి చదివారా? శ్రీరామకృష్ణుడు, ప్రారంభంలో ఆలాంటి వేదాంత గ్రంథాలు శ్రవణం చేయాలి, ప్రారంభంలో విచారణ చేయాలి, ఆ తర్వాత అంటూ ఈ విధంగా పాడారు. పదిల పరచవే మనసా అమ్మ శ్యామను, పదిల పరచవే మనసా అమ్మ శ్యామను, పదిల పరచవే మనసా అమ్మ శ్యామను, అతి ప్రియమగున అమ్మ శ్యామను నిలుపుము నీలో అతి భద్రముగా, అతి ప్రియమగున అమ్మ శ్యామను నిలుపుము నీలో అతి భద్రముగా, పరులెవ్వరిని చేరనీయకుము, పరులెవ్వరిని చేరనీయకు, మనమిరువురమే ఆమెను చూతము, మనమిరువురమే ఆమెను చూతము, పదిల పరచవే మనసా అమ్మ శ్యామను, పదిల పరచవే మనసా అమ్మ శ్యామను, ఆమె సన్నిధిని ఆనందించక కామవర్గమును కడకు ద్రోలుచు, ఆమె సన్నిధిని ఆనందించగ కామవర్గమును కడకు త్రోలుచు, అమ్మా అని పిలుచుటకై, అమ్మా అని పిలుచుటకై రసమును వెంబడి తీసుకుపొమ్ము, రసమును వెంబడి తీసుకుపొమ్ము, పదిల పరచవే మనసా అమ్మ శ్యామను, మన ఇరువురు దరి చేరకుండగా చెడ్డ కామముల నడ్డి పెట్టుటకు, మన ఇరువురు దరి చేరకుండగా చెడ్డ కామముల నడ్డి పెట్టుటకు, అన్ని సమయముల అతి మెలుకుగల, అన్ని సమయముల అతి మెలుకుగల జ్ఞాన కాపరిని కాపు పెట్టుము, అన్ని సమయముల అతి మెలుకుగల జ్ఞాన కాపరిని కాపు పెట్టుము, పదిల పరచవే మనసా అమ్మ శ్యామను, పదిల పరచవే మనసా అమ్మ శ్యామను, అమ్మ శ్యామను.